అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందరికీ అందుబాటులోకి తేవాలన్న వి ప్రభుదాస్ ఫిలిప్ గారి మహాసంకల్పానికి నిలువెత్తు నిదర్శనం న్యూ హోప్ మోడల్ స్కూల్ చిల్లకల్లు. ప్రత్యేకతలు: ఆడియో, వీడియో, కంప్యూటర్ మరియు వివిధ రకాల బోధనా సాధనాలతో కూడిన తరగతి గదులు. ఉన్నత విద్యార్హతతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన సమర్పణ గల అధ్యాపక బృందం మరియు పూర్తి సమయం ఆయాలు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ్య ప్రణాళిక. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన. విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హ్యాండ్ రైటింగ్ లో నిపుణత కొరకు ప్రత్యేక వర్క్ షాప్స్ నిర్వహణ. వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి ఆటలతో పాటు అనేక ఇండోర్ గేమ్స్ నిర్వహణ. విద్యార్థిని విద్యార్థుల్లో నిక్షిప్తమైన సృజనాత్మక శక్తిని వెలికి తీసి పెంపొందించడానికి సంగీతం, నృత్యం, చిత్రకళ లాంటి కళల్లో ప్రత్యేక శిక్షణ. ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సొంత భవనం మరియు రవాణా సౌకర్యం కొరకు సొంత బస్సులు. పి డేనియల్ హనాన్ గారి పర్యవేక్షణలో ఆధునీకరించబడుతున్న విద్యా సంస్థ న్యూ హోప్ మోడల్ స్కూల్. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ మరియు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు. 2017-18 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. అడ్మిషన్ల కొరకు న్యూ హోప్ అడ్మినిస్ట్రేటర్ పి డేనియల్ హనాన్ గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 7997994567. సీట్లు పరిమితం, త్వరపడండి, అడ్మిషన్లు ప్రారంభం. పూర్తి వివరాలు మరియు అప్లికేషన్స్ కొరకు న్యూ హోప్ మోడల్ స్కూల్, చిల్లకల్లు, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08654-28111-3-9704-2-766-73. ఏసేనా నిరీక్షణ అనే టెలివిజన్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు శుభనామములో మరొకసారి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు లేఖనాన్ని మనం చదివి అందులో కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కునుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేవని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండని వారికి ఆజ్ఞాపించి, ఆ 5 రొట్టెలను 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను, పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5000 మంది పురుషులు. యేసుప్రభు వారు లోకరక్షకుడుగా వచ్చాడు, శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు, రొట్టెగా విరవబడ్డాడు అనేటువంటి సత్యాన్ని ఈ లోకానికి తెలియజేయడానికి కూడా ఈ అద్భుతం చేశాడు ఆయన. అలానే అరణ్యంలో మోషే మన్నాను కురిపించి ఇస్రాయేళ్లకు ఆయన వారి ఆకలి తీర్చాడు అని చెప్పని వారు నమ్మి ఆయన ఆరాధిస్తుంటారు. అందుకనే యేసుప్రభు వారు మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని తెలియజేయడానికి, జీవాహారము నేనే అని చెప్పి చెప్పడానికి ఈ అద్భుతాన్ని చేసినట్లుగా మనం భావించవచ్చు. మనం ఇక్కడ గమనించినట్లయితే 3 విషయాలు మనం ఇక్కడ చూడాలి. ఆయన రొట్టెను తీసుకున్నాడు,
మొట్టమొదటిగా దాన్ని ఆశీర్వదించాడు. కృతజ్ఞతాస్తుతు చెల్లించి ఆశీర్వదించిందే మొదటి భాగం. ఆ తర్వాత రెండవది దాన్ని విరిచాడు, మూడవది దాన్ని విస్తరింపజేశాడు. యేసు ప్రభు వారి చేతిలోకి ఏదొచ్చినా అది విస్తరించబడటం గ్యారంటీ. ఆయన చేతుల్లో ఏది పెట్టినా దానికి గ్యారంటీ ఉంది, వారంటీ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నీ లైఫ్కి వారెంట్ లేదు, నీ కుటుంబానికి వారెంట్ లేదు, కానీ యేసయ్య మాటకు వారంటీ ఉంది, ఆయన మాటకు గ్యారంటీ ఉంది, యేసయ్య కార్యాలకు కూడా గ్యారంటీ ఉంది. నిత్య జీవం ఇస్తా అన్నాడు, అది గ్యారంటీ. దానికి వారంటీ ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు రెడీగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితాలు ఆశీర్వదించబడాలని కోరుతున్నావా? ఆ చిన్నపిల్లవాడు 5 రొట్టె 2 చిన్న చేపలు తాను మాత్రం తిందామని తెచ్చుకున్నాడు. చిన్నపిల్లల స్వభావం మామూలుగా మనందరికీ తెలుసు. అంత కేక్ ముక్క చేతిలో ఉంటే వాళ్ళమ్మ అన్నయ్య కొద్దిగా పెట్టరా అంటే వాడు సగం తీసి పెట్టడు, సగం పెట్టమన్నా పెట్టడు, తుంచి పెడతానని కూడా బాధపడతాడు. అది పిల్లల స్వభావం. అలాంటి పిల్లోడే 3 రోజులు ఆకలి మర్చిపోయి, దాహం మర్చిపోయి యేసయ్య మాటల్లో నిమగ్నమైపోయాడు. యేసయ్య మాటల్లో శక్తి మాత్రం కాదు, మహిమాత్రం కాదు, యేసయ్య మాటల్లో తృప్తి ఉంటుంది. ఒకడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ రొట్టెలు యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ఆ పిల్లవాడు ఇవ్వడం అనేది ఎంత ఆశీర్వాదమో. పిల్లవాడు ఇవ్వడం మాత్రమే కాదు, యేసు ప్రభు వారి చేతిలో తీసుకొని దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించాడు. యేసు ప్రభు వారు మంచి స్టాండర్డ్ నేర్పిస్తున్నాడు, ఒక పద్ధతి నేర్పిస్తున్నాడు. ఏంటంటే, నువ్వు ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించని. ఒకరోజు ఒక పల్లెటూరు నుంచి ఒక ముసలాయన పట్టణానికి వెళ్ళాడు. రెస్టారెంట్లో కూర్చున్నాడు, అలసిపోయి ఆకలి అయ్యి పని ఒక బాధతో ఒక ముద్ద భోంచేద్దామని చెప్పేసి హోటల్లో కూర్చొని ఉన్నాడు. ఒక పిల్లవాడు, ఆకతాయి పిల్లవాడు, సిటీ వాడు, మంచి డ్రెస్సులు వేసుకొని అక్కడ కూర్చొని ముసలో నేడిపిద్దాం అనుకున్నాడు, హేళన చేద్దాం అనుకున్నాడు. ముసలాయన బాధతో ఆ భోజనం వచ్చిన వెంటనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తులు చెల్లించి తినటం ప్రారంభించే లోపల ఈ పిల్లవాడు మాట్లాడటం ప్రారంభించాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, మీ ఊర్లో మీ ఇంట్లో అందరు ఇలానే ప్రార్థన చేస్తారా అని అడిగాడు, హేళనగా వ్యంగ్యంగా. ఈ పెద్ద ఆయన ఏమన్నాడంటే, మా ఊళ్ళో పందులు మాత్రం ప్రార్థన చేయవయ్యా, మేము మాత్రం ప్రార్థన చేసుకుని తింటామని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే, కృతజ్ఞత లేని వాళ్ళు పందితో సమానం అన్నట్టుగా చాలా క్లాస్గా చెప్పాడు పెద్ద ఆయన. యవనస్తులు హేళన చేస్తుంటారు ప్రార్థన చేసేవాళ్ళని చూసి, కృతజ్ఞత ఆస్తులు చెల్లించేవాళ్ళని చూసి. అలాగ హేళన చేయొద్దు. కొంతమందికి ఆకలితో ఉన్న వాళ్ళకి కృతజ్ఞత మర్చిపోతారు, ప్రార్థనే మర్చిపోతారు, ప్రభువా నీకు స్తోత్రం నాకు ఆత్రమని ముగిస్తారు. అది చాలా తప్పు. యేసు ప్రభువారే ఆయన రొట్టె ఆయన చేతిలోకి రాగానే కృతజ్ఞత ఆస్తులు చెల్లించాడు. బైబిల్లో కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనములో చక్కని మాట ప్రభువారు మన కొరకు రాశారు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలు మింగుచు పాపము చేయువారందరికీ తెలివి లేదా అన్నాడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు, అంటే ప్రార్థన చేయకుండా ఆహారం మింగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పాపులని, వాళ్ళకి తెలివి లేదని దేవుడు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయి, ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఉద్యోగం ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే, మంచి భార్య ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే, మంచి భర్త ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే, నీ పిల్లలు ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే, వాళ్ళకున్న ఉద్యోగం ఆయన ఆశీర్వాదమే, నీకున్న ఆయుష్, కలిగి ఉన్న ఆరోగ్యం ఆయన ఆశీర్వాదమే, ఈరోజు నీకున్న పలుకుబడి ఆయన ఆశీర్వాదమే, ఈరోజు నీకున్నటువంటి ఆ డాబాలు ఆశీర్వాదమే, ఈరోజు నీకున్న ఆస్తులు అంతస్తులు హోదా బలమంతా దేవుడిచ్చిన ఆశీర్వాదమే. మన దేవుడు ఆశీర్వాదమున కర్త, ఆయన శాపానికి కర్త కాదు. ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆయన నీ ఇంట్లోకి వచ్చి
నిన్ను బలపరిచి నిన్ను తట్టి పైకి లేపి, నువ్వు ఒంటరివాడిగా ఉన్నప్పుడు, ఒంటరిదానిగా ఉన్నప్పుడు నిన్ను బలపరిచి ఆశీర్వదించాడు. ప్రమాదాల్లో ఉంచి తప్పించి నిన్ను ఆశీర్వదించాడు. అప్పుల్లో ఉంచి విడిపించి నిన్ను ఆశీర్వదించాడు. నీ కొరకు ఆయన ఇవ్వనటువంటి ఆశీర్వాదం ఏది లేదు. ఒక్క మాట చెప్పాలంటే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ప్రాణాన్ని నీ కొరకు అర్పించేంతగా నిన్ను ప్రేమించి దీవించాడు ఆయన. అలాంటి దీవించేటువంటి దేవుని చేతిలోనూ ఉన్నావా ఈరోజు? ఒకసారి ఆలోచన చేయి. రొట్టె ఆయన చేతిలోకి రాగానే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించాడు ఆయన. సోదరుడా, ఈరోజు దేవుని ఆశీర్వాదం నీ ఇంట్లో ఉంది. నువ్వు అనుభవించుచున్నదంతా దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదమే అని మర్చిపోవద్దని ప్రభు పేటనికి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడు మాత్రమే కాదు, రొట్టె తీసుకొని ఆశీర్వదించి దాన్ని ఆయన విరిచాడు. ఏ చేతులైతే రొట్టెను ఆశీర్వదించాయో ఆ చేతిలో విరిచాయి. చాలామంది చాలా బాధపడిపోతారు. విరవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. విరవడం అంటే శ్రమలకు సాదృశ్యం. శ్రమ ఎవరికి ఇష్టమండి? కష్టాలు ఎవరికి ఇష్టమండి? నష్టాలు ఎవరికి ఇష్టమండి? అప్పులు ఎవరికి ఇష్టమండి? ఇబ్బందులు ఎవరికి ఇష్టమండి? ఎవరికి ఇష్టం ఉండదు. అందరికీ ఆశీర్వాదమే కావాలి అంటారు. అందరికీ దేవుని యొక్క దీవెనలే కావాలి అంటారు. అయితే దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు ఇలాంటి కష్టాలు లేకపోతే ఇలాంటి శ్రమను అనుమతించేటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకో తెలుసా? నిన్ను విస్తరింప చేయడానికి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందరికీ అందుబాటులోకి తేవాలన్న వి ప్రభుదాస్ ఫిలిప్ గారి మహాసంకల్పానికి నిలువెత్తు నిదర్శనం న్యూ హోప్ మోడల్ స్కూల్ చిల్లకల్లు. ప్రత్యేకతలు: ఆడియో, వీడియో, కంప్యూటర్ మరియు వివిధ రకాల బోధనా సాధనాలతో కూడిన తరగతి గదులు. ఉన్నత విద్యార్హతతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన సమర్పణ గల అధ్యాపక బృందం మరియు పూర్తి సమయం ఆయాలు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ్య ప్రణాళిక. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన. విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హ్యాండ్ రైటింగ్ లో నిపుణత కొరకు ప్రత్యేక వర్క్ షాప్స్ నిర్వహణ. వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి ఆటలతో పాటు అనేక ఇండోర్ గేమ్స్ నిర్వహణ. విద్యార్థిని విద్యార్థుల్లో నిక్షిప్తమైన సృజనాత్మక శక్తిని వెలికి తీసి పెంపొందించడానికి సంగీతం, నృత్యం, చిత్రకళ లాంటి కళల్లో ప్రత్యేక శిక్షణ. ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సొంత భవనం మరియు రవాణా సౌకర్యం కొరకు సొంత బస్సులు. పి డేనియల్ హనాన్ గారి పర్యవేక్షణలో ఆధునీకరించబడుతున్న విద్యా సంస్థ న్యూ హోప్ మోడల్ స్కూల్. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ మరియు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 2017-18 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. అడ్మిషన్ల కొరకు న్యూ హోప్ అడ్మినిస్ట్రేటర్ పి డేనియల్ హనాన్ గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 7997994567. సీట్లు పరిమితం, త్వరపడండి. అడ్మిషన్లు ప్రారంభం. పూర్తి వివరాలు మరియు అప్లికేషన్స్ కొరకు న్యూ హోప్ మోడల్ స్కూల్, చిల్లకల్లు, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0865428111397042766673. బైబిల్లో మనం చదివినట్లయితే అనేక మంది జీవితాలు మనం గమనించవచ్చు. యేసు ప్రభు వారి అమ్మాయి మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు ఆయన గుర్తుపట్టలేదు. వెళ్ళిన తర్వాత ఆయన రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది విరిచి వారికి ఇవ్వగానే వారి కన్నులు తెరవబడినాయి. దేవుడు దీవించిన వాళ్ళకి చాలామంది కళ్ళు మూసుకుపోయినాయి ఈ రోజుల్లో. చాలామంది నీ కళ్ళు నెత్తికెక్కుని అంటారు. నాకు అర్థమయ్యేది కాదు. నెత్తికెక్కటం ఏంటి? కళ్ళు అంటే ఏంటి? నీకు గర్వం వచ్చిందని అర్థం అన్నమాట. అంటే ఉండవలసిన స్థలంలో ఉండాల్సిన కళ్ళు నెత్తి మీదకి వచ్చిందని అర్థం అన్నమాట. అంటే ఉండవలసిన స్థలంలో నువ్వు లేవు. దేవుడు దీవించిన స్థలంలో నువ్వు లేవు. దేవుడు ఉండమన్న స్థలంలో నువ్వు లేవు. దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకోవటంలా నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు. నీలో గర్వం ప్రవేశించింది. నీ కళ్ళు తెరవబడాలి. నీ కళ్ళు మూసుకుపోయినాయి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విరవడం ఎవరికి ఇష్టం లేదు. ఈ విరిచే సిద్ధాంతం యేసు ప్రభు నేర్పించాడు మనకి. ఆయన ఈ లోక రక్షకుడుగా ఈ లోకాన్ని యావత్తూ రక్షించడానికి వచ్చాడు. ఈ లోకాన్ని రక్షించడానికి ముందుగా ఆయన సిలువలో మన కొరకు విరవబడ్డాడు. ఆయన విరవబడకుండా రక్షణ లేదు మనకి. యేసయ్య సిలువ వేయబడకుండా, రక్తాన్ని కాచకుండా, నిన్ను క్షమించకుండా, ఆయన నీ కొరకు శ్రమ పడకుండా మనకి ఈరోజు విమోచన లేదు. నో పెయిన్ నో గెయిన్.
బాధ అనుభవించకుండా జయ జీవితాన్ని చూడలేవు. అందుకని ఆయన రొట్టెను తీసుకొని విరిచాడు. భయపడద్దు సోదరుడా, అయ్యో విరవబడ్డం అంటే కష్టపడద్దు. విరిచినప్పుడు నువ్వు ఏసయ్య చేతిలోనే ఉన్నావని మర్చిపోవద్దు. విరవడానికి ముందు దూరంగా ఉంది రొట్టె, విరిచేటప్పుడు హృదయానికి దగ్గరగా ఉంది, దగ్గర తీసుకొని విరుస్తారు దాన్ని. నువ్వు విరవబడేటప్పుడు ఆయన నీ దగ్గరే ఉంటాడు, ఆయన నీకు అందుబాటులోనే ఉన్నాడు. నువ్వు ఆయన మర్చిపోయి అనుకుంటావు, అమ్మో ఈ కష్టాలు నాకు వద్దు అనుకుంటావు. దావీదు అన్నాడు 119వ కీర్తన 71వ వచనములో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు యుండుట నాకు మేలాయనో అన్నాడు. శ్రమ మేలనే వాళ్ళు కొంతమందే ఉన్నారు ఈరోజు. 67వ వచనములో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, శ్రమలు రానప్పుడు, ఆశీర్వాదం బాగా నీ జీవితంలో అనుభవించుచున్నప్పుడు నువ్వు త్రోవ తప్పే అవకాశం ఉంది. ఇశ్రాయేలుకు దేవుడు చెప్పాడు, మిమ్మలను పాలు తేలును ప్రవహించే దేశంలోకి నేను తీసుకువెళ్తానన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు హృదయమున మదించి ఆశీర్వాదం పొంది యెహోవా ఎవడు అని అందురేమో, కనుక భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యము కలుగజేసిన వాణ్ నేనే అని తెలుసుకొని మీరు యెహోవాను సేవించుడి అన్నాడు ఆయన. ఈనాడు మనం ఆశీర్వాదం పొందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతాం, మన కళ్ళు మూసుకుపోతాయి. అందుకనే ఇశ్రాయేలుకు దేవుడు చెప్పాడు, మీరు అక్కడికి వెళ్ళి సేవించడానికి నన్ను సేవించాలి, కానీ నన్ను మర్చిపోవద్దు. దీవెన వచ్చిన తర్వాత మర్చిపోతారు. మీ బలహీనత నాకు తెలుసు, మీ బుద్ధులు నాకు తెలుసు. ఈనాడు చాలామంది మనుషులు కృతజ్ఞత లేని వారిగానే జీవిస్తున్నారు. మనం ఒకసారి ఆలోచన చేయాలి. దావీదు అన్నాడు 119:67లో, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను, త్రోవ తప్పాను అంటున్నాడు. ఈనాడు నువ్వు త్రోవ తప్పిన స్థితిలో ఉన్నావంటే కారణం ఏంటి తెలుసా? నీలో గర్వం ప్రవేశించిందేమో. ఆలోచించే ఒకసారి ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు నేను చెప్పాలి. దేవుడు నీకు శ్రమ అనుమతించింది ఎందుకంటే నీ జీవితంలో నిన్ను ఇంకా ఆశీర్వదించడానికి, ఇంకా విస్తరింపచేయడానికి. ఆయన, మా ఇంట్లో గార్డెన్ ఉంది, చాలా మొక్కలు నాటున్నాయి. సంవత్సరానికి 2-3 సార్లు మేము వాటిని కత్తిరిస్తూ ఉంటాం, ఎందుకంటే మరెక్కువ పువ్వులు పూస్తాయి కత్తిరించిన తర్వాత. ప్రూనింగ్ చేస్తాం, చెట్లన్నీ కత్తిరిస్తాం, పండ్లు చెట్లన్నీ, ఎందుకంటే మరెక్కువ పండ్లు దాంట్లో పూయడానికి కొరకు అనమాట. కనుక లేకపోతే అలాంటి కత్తిరించలేదనుకోండి, మా ఇంట్లో కొమ్మ ఆ ఇంట్లోకి వెళ్ళిపోద్ది. ఇష్టం వచ్చేట్టుగా కొమ్మలు పెరుగుతాయి, ఒక కొమ్మ పెనవేసుకొని కాపుకు ఆటంకంగా ఉంటాయి. కనుక వాటిని ప్రూనింగ్ చేయాలి, అంటే కత్తిరించాలి, అప్పుడే మరి ఎక్కువ ఫలాన్ని ఫలిస్తాయి. ఎగ్జామినేషన్స్ రాస్తాం మనం, రాసేటప్పుడు రాత్రి పగళ్ళు చదువుతాం. మన జీవితంలో ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఉన్నతమైన ప్రమోషన్ రావాలని పెద్దవాళ్ళు కూడా చదువుతున్నారు. ఈ రోజుల్లో 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ప్రమోషన్ కొరకు వాళ్ళు ఎగ్జామినేషన్ రాస్తున్నారు రాత్రి పగళ్ళు చదివి, ఎందుకంటే ఉన్నతమైన జీవితం కొరకు. కనుక నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలకు వెళ్ళాలి అంటే, ఆశీర్వాదాలు అనుభవించాలి అంటే నీ జీవితంలో కూడా కత్తిరింపు అవసరం. దేవుడు కొన్నిసార్లు శ్రమలు నీ జీవితంలో నీకు అనుమతించేటువంటి వాడుగా ఉంటాడు ఆయన. అందుకనే 1 పేతురు 1:7 సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఎందుకయ్యా ఈ పరీక్ష? ఎందుకయ్యా ఈ నొప్పి? ఎందుకయ్యా ఈ విరవబడే జీవితం? ఎందుకయ్యా ఈ శ్రమ దేవుడు అనుమతించాడంటే, ఘనత మెప్పు నీకు కలగడానికే, నీ దీవెన కొరకే, నీ మంచి కొరకే, నీ ఆశీర్వాదం కొరకే. 4:12 ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒకటి సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. కొన్నిసార్లు ఏదో జరిగిపోతున్న జీవితంలో ఏంటి కష్టాలు, ఏంటి నష్టాలు, ఏమిటి ఇబ్బందులు, ఏమిటి శ్రమలు అని రకరకాల చాలామంది కురింగిపోతుంటారు. ఏదో చేయాలనుకుంటారు, అక్కడికి పరిగెత్తాడు, ఇక్కడ పరిగెత్తాడు. నువ్వు ఎక్కడ పరిగెత్తాల్సిన పని లేదు, నువ్వు విరవబడేటువంటి అనుభవంలో ఉన్నావు, ఏసయ్య చేతిలోనే ఉన్నావు. ఆయనే నీకు శ్రమను అనుభవించాడు, శ్రమను అనుభవించడానికి ఆయన అనుమతించాడు నీ జీవితంలో. ఎందుకంటే నేను విస్తరింపజేయలేదు, అది ఒక్కటే మార్గం. కనుక బైబిల్లో మనం చూస్తే ఏదో జరిగిపోతుందని నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బైబిల్లో మనం చూస్తే యోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు అన్నాడు 23:10 నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును.
యోబన్న మాట ఇటు అటు తిరగక శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. యోబు గారి జీవితంలో ఎంతో ఆనందాన్ని అనుభవించినటువంటి భక్తుడు, ఈరోజు స్నేహితులు ఆయన త్రోవ విడిచే మార్గం చూపిస్తున్నారు. అలానే ఆయనకు వచ్చిన బాధలు త్రోవ విడిచే మార్గాన్ని నెట్టేస్తున్నాయి. అలానే వాళ్ళ సొంత భార్య త్రోవ విడిచి వెళ్ళిపోయే మార్గం నడిపిస్తుంది. కానీ ఆయనైతే యహోవా ఇచ్చెను యహోవా తీసుకొనెను అంటున్నాడు. ఆయన దేవుని మీద భక్తి తగ్గల. ఆశీర్వాదం ఉన్నప్పుడు ఎంత భక్తిగా ఉన్నాడో, ఆశీర్వాదం ఉన్నప్పుడు ఎంత కమిట్మెంట్తో ఉన్నాడో, ఆశీర్వాదాన్ని దేవుడు విరుస్తున్నప్పుడు పరీక్షలో కూడా అంతే కమిట్మెంట్తో ఉన్నాడు, అంతే భక్తితో ఉన్నాడు. అందుకనే దేవుడు 42వ అధ్యాయంలో రెండంతలుగా ఆయన్ని ఆశీర్వదించాడు. నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభు రెండంతలుగా నన్ను దీవించయ్యా అని చెప్పని. రెండంతలుగా దీవించాలని రెండుగా విరగబడాలి. నువ్వు బాధ ఎవరికి ఇష్టం ఉండదు. నిన్ను దేవుడు అనుమతించింది ఎందుకంటే ఆయన నిన్ను విస్తరింప చేయడానికి. మొట్టమొదటి మనం గమనిస్తే ఆయన ఆశీర్వదించాడు, రొట్టెను రెండు విరిచాడు, మూడవది విస్తరింపజేశాడు. దాన్ని విరిచి 5,000 మందికి పంచడానికి ఆయన దాన్ని ఆశీర్వదించాడు. శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో నువ్వు ఆయన చేతిలో ఉంటేనే నువ్వు విస్తరించబడతావు. ఆయన చేతిలో లేకుండా పారిపోయావనుకో నీ జీవితంలో నువ్వేం చేయలేవు. కనుక దేవుడు నిన్ను మలిచే టైం, నిన్ను దిద్దే టైంలో నువ్వు ఆయన చేతిలో ఉంటే నీకన్నా ఎక్కువ ఆశీర్వాదం పొందేవాళ్ళు ఎవరుండరో. నువ్వు భయపడుతున్నావా? భయపడద్దు. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు, నీ జీవితంలో వస్తున్న ఇబ్బందులు, శ్రమలు, అది ఎలాంటి స్థితిలో నిన్ను నెట్టేసే అయినప్పటికీ కూడా భయపడద్దు. యేసయ్య ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనములో చక్కని వాగ్దానం ఆయన చేస్తున్నాడు. వారిలో ఒంటరి అయినవాడు 10,000గును. ఈరోజు ఒంటరిగా ఉన్నామని బాధపడుతున్నావా? బాధపడద్దు. శ్రమలో ఉన్నామని కృంగిపోతున్నావా? ఇది నీవు విరగబడే టైం, దేవుడు నిన్ను పరీక్షించే టైం, దేవుడు నిన్ను రూపించే టైం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అతడు ఒంటరే, కానీ అబ్రహామును అనేక మంది జనములకు ఆశీర్వాదకరంగా ఉండడానికి అబ్రహామును పిలిచాడు. ఆయన విశ్వాసులకు తండ్రిగా చేశాడు ఆయన్ని. దేవుడు నిన్ను ఆశీర్వదించింది నీవు నీ కుటుంబం ఒక్కటే బాగుపడటానికి కాదు, అనేక మంది కుటుంబాలను బాగు చేయడానికి దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. ఆ పిల్లవాడే ఆ రోజు ఆ రొట్టె ఆయన చేతుల్లోకి తేకపోతే వాళ్ళందరికీ ఆకలి తీరి ఉండేదా? ఈరోజు నీ దేవుడు నీకు ఇచ్చిన దీవెన్ను యేసయ్య చేతిలో పెట్టు. ఆయన ఎంతో ఆశీర్వదిస్తాడు, అనేక మందికి దీవెనకరంగా నిన్ను చేస్తాడు. ఇస్సాకు కూడా అంతే. ఆయన బావులు తవ్వుతూ ఉన్నాడు, శత్రువులు వచ్చి దాన్ని పూడి చేస్తున్నారు, జగడం వచ్చింది, ఓర్చుకున్నాడు, ఓపిక పట్టాడు. అలానే కష్టం వచ్చింది, పోరాటం చేశాడు. ఆ తర్వాత అక్కడ కూడా వాళ్ళు మళ్ళొక బావి తవ్వితే పోరాటం వచ్చింది, దాన్ని ఓర్చుకున్నాడు. కష్టాల్లో పారిపోకుండా, దేవుడు పరీక్షించేటప్పుడు పారిపోకుండా, విరిచినప్పుడు పారిపోకుండా ఉంటే దేవుడు ఇస్సాకును 100 అంతలుగా ఆశీర్వదించాడు. ఆయన ఏ విత్తనం విత్తితే అది 100 అంతలుగా దేవుడు దీవించాడు. 100 అంతలు ఆశీర్వాదం పొందే టైం నీకు వచ్చింది. ఇంకా ఓర్చుకో, ప్రభు నిన్ను దీవించే టైం ఆసన్నమైంది. దుఃఖంతో ఉండబాకు. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు, అందరూ ఉండి ఒంటరుడయ్యాడు. 2 రకాల ఒంటరి వాళ్ళు ఉంటారు. ఎవరు లేకుండా ఒంటరి పనుల వగ్గుంపు అయితే అందరూ ఉండి కూడా ఒంటరి వాళ్ళైన వాళ్ళు కొంతమంది ఉంటారు. సోదరుడా సోదరి, నువ్వు భయపడొద్దు. నీకు కుటుంబం ఉంది, నీకు బంధువులు ఉన్నారు, నీకు స్నేహితులు ఉన్నారు, అయినా నీ జీవితంలో ఒంటరిగా అనుకుంటున్నావు. దేవుడు నీకు ఆ ఒంటరితనాన్ని ఎందుకు అనుమతించాడో తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికే కానీ, నిన్ను దుఃఖపరచడానికి కాదు, నిన్ను సంతోషపెడతానికే కానీ, నిన్ను దుఃఖపెడతానికి కాదు. ఆయన సంతోషం అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన. యాకోబు అక్కడే మిగిలిపోయి యొబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేయటం ఎప్పుడైతే ప్రారంభించాడో దేవుని దర్శనం అక్కడ ఆయనకు కలిగింది. అక్కడ దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆయన యోబు గ్రంథంలో 8వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదివితే, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. యోబును దేవుడు 2 అంతలుగా ఆశీర్వదించాడు. చివరిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనములో, ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. వీళ్ల కళ్ళు తెరిచాడు ఆయన. రాబోవు ప్రవక్త లోకమునకు ఈయనే అని గుర్తెరిగారు వీళ్ళు. సోదరి సోదరుడా, మన దేవుడు ఆశీర్వదించేవాడు, నిన్ను విరిచి నిన్ను విస్తరింపచేసేవాడు. ఈరోజు నీ జీవితం విరవబడి ఉందా? కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నావా? బహుబరువుగా ఉందా? చింతించవద్దు, భయపడవద్దు. మన దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. నిన్ను విరిచేది, ఈ పరీక్ష నీకు పెట్టింది
నిన్ను బహుగా విస్తరింపచేయడానికే. ఆశీర్వాదం సిద్ధంగా ఉంది, ఇదే అనుకూలమైన సమయం. ఏసై దగ్గర రా. నీ సమస్య ఏంటి ఈరోజు? నేను చెప్పనా, ఏసై చేతుల్లో రాకపోవడమే నీ సమస్య. నీ జీవితాన్ని ఎవరి చేతిలోనూ పెట్టి, నీ సమస్యను ఎవరి చేతిలోనూ పెట్టి ఏసై దగ్గరకు వస్తున్నావు? ఏసై దగ్గర పెట్టు. నీ సమస్యను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఏదైనా తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టు. పరిష్కారం చేయగలిగిన దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నాకు అసాధ్యమైన కలదాన్ని పలుకుతున్నటువంటి దేవుడు ఆయన. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన చేతుల్లో నీ కుటుంబాన్ని పెట్టు, నీ సమస్యను పెట్టు. ఇప్పుడే, ఇక్కడే ఆయన రొట్టెని విరవడం మాత్రమే కాదు, విస్తరింపచేసి నీ కుటుంబాన్ని అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు, నీ సేవను అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. ఇదే అనుకూలమైన సమయం. ప్రభు దగ్గరకు రా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, ఉన్నతమైన నామాన్ని స్తుతిస్తున్నాము రాజా. మీరు ప్రభువా చిన్న పిల్లవాడి దగ్గర తీసుకొచ్చిన రొట్టెను కొన్ని వేల మందికి విస్తరింపచేసి ఆశీర్వదించారని ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు మేము నీ చేతుల్లో ఉంటే మమ్మల్ని ఆశీర్వదిస్తావయ్యా. మా సమస్య నీ దగ్గర తెస్తున్నా, మా ఇబ్బందులు నీ దగ్గర తెస్తున్నా. ఇప్పుడు దాకా లోక నాయకుల దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి, లేక బంధువుల యొద్దకు, లేక ఉన్నతమైన వారి దగ్గర పరిగెత్తాం, ఇప్పుడు నీ దగ్గరకు తెస్తున్నాము నాయన. ఆనాడు శిష్యులకు వారు ఇచ్చారు, అప్పుడు అది ఆశీర్వదించబడల, కానీ నీ చేతులకు లోటికి రొట్టె వచ్చిన తర్వాత ఆశీర్వదించబడింది. ఇప్పుడు ప్రభువా మేము వాళ్ళ వేళ్ల చేతుల్లో పెట్టినటువంటి మా జీవితాన్ని, మా కుటుంబాన్ని, మా పిల్లలను, మా సమస్యలను నీ చేతుల్లోకి తీసుకొస్తున్నావు. నువ్వు ప్రేమగల వాడవు నాయన, వాటిని విస్తరింపజేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఆటంకాలు తొలగించి అద్భుతాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ న్యూ హోప్ వర్షిప్ సెంటర్ లో ప్రతి ఆదివారం 9:30 నుండి జరిగేటువంటి ఆరాధనలో అనేక మంది పాల్గొని ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఆత్మీయమైన ఆరాధన, ఆత్మీయమైనటువంటి ఉజ్జీవము, స్వస్థత కార్యములు, ఆత్మీయ అభిషేకం పొంది దేవుని మహిమపరచి ఘనపరుస్తూ ఉన్నారు. మీరు కూడా ఈ ఆత్మీయ ఆరాధనలో పాల్గొని గొప్ప ఆశీర్వాదాలు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ కుటుంబం కొరకు, మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా అడ్రస్ న్యూ హోప్ వర్షిప్ సెంటర్, చిల్లకల్లు పోస్ట్, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరాల కొరకు ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసినట్లయితే మీ ప్రార్థన అవసరాలు మేము తెలుసుకొని మీ కొరకు ప్రార్థన చేసి మీ కుటుంబానికి ఆత్మీయంగా మేలుకరంగా ఉంటామని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందరికీ అందుబాటులోకి తేవాలన్న వి ప్రభుదాస్ ఫిలిప్ గారి మహా సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం న్యూ హోప్ మోడల్ స్కూల్, చిల్లకల్లు. ప్రత్యేకతలు: ఆడియో, వీడియో, కంప్యూటర్ మరియు వివిధ రకాల బోధనా సాధనాలతో కూడిన తరగతి గదులు, ఉన్నత విద్యార్హతతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన సమర్పణ గల అధ్యాపక బృందం మరియు పూర్తి సమయం ఆయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ్య ప్రణాళిక, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హ్యాండ్ రైటింగ్ లో నిపుణత కొరకు ప్రత్యేక వర్క్ షాప్స్ నిర్వహణ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి ఆటలతో పాటు అనేక ఇండోర్ గేమ్స్ నిర్వహణ, విద్యార్థిని విద్యార్థుల్లో నిక్షిప్తమైన సృజనాత్మక శక్తిని వెలికి తీసి పెంపొందించడానికి సంగీతం, నృత్యం, చిత్రకళ లాంటి కళల్లో ప్రత్యేక శిక్షణ, ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సొంత భవనం మరియు రవాణా సౌకర్యం కొరకు సొంత బస్సులు, పి డేనియల్ హనాన్ గారి పర్యవేక్షణలో ఆధునీకరించబడుతున్న విద్యా సంస్థ న్యూ హోప్ మోడల్ స్కూల్. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ మరియు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 2017-18 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. అడ్మిషన్ల కొరకు న్యూ హోప్ అడ్మినిస్ట్రేటర్ పి డేనియల్ హనాన్ గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 7997994567. సీట్లు పరిమితం, త్వరపడండి, అడ్మిషన్లు ప్రారంభం. పూర్తి వివరాలు మరియు అప్లికేషన్స్ కొరకు న్యూ హోప్ మోడల్ స్కూల్, చిల్లకల్లు, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0865428113, 9704276673.